సచ్చివేడు టీడీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలను సచ్చివేడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గడియారం వద్ద భారీ కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలు నారా అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, రాష్ట్ర అభివృద్ధి రాజధాని అభివృద్ధి జరగాలంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త నాయకులు ఎన్టీఆర్ అభిమానులు కృషి చేయాలంటూ ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన సందర్భంగా సత్తువేడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులైతే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన 1983 పార్టీ పెట్టినప్పుడు లేకపోయినా అంతకుముందు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ రడుగు జాడల్లో సత్తువేడు ప్రభుత్వ హాస్పిటల్లో ఇన్పేషెంట్లకు పండ్లు బెడ్లు పంచడం జరిగింది. అదేవిధంగా టవర్ క్లాక్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అందుకే ఇంకా మామూలు తెలుగుదేశం కార్యకర్తలు జరుపుకోవడం ఒక పండుగలా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం. కృషికర్త అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి దొరకడం మనం చేసుకున్న పుణ్యము. కాబట్టి చంద్రబాబు నడుగు జాడల్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన్ని సీఎంగా మనం నిరూపించుకోవాలని, రాబోయే ఎలక్షన్లో మనం ఘన విజయం సాధించాలని సత్తువేడు మండల పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. జరుపుకుంటున్న మా నాయకుడు 73వ సంవత్సరం ఆయనకి ఈ పుట్టినరోజు స్పెషల్గా ఆయనకి ఇంకో వచ్చే రాబోయే 2 సంవత్సరాల్లో ఇక్కడుండే లీడర్లు కార్యకర్తలు అందరూ కట్టుబడి కష్టపడి పనిచేసి మన ఆయన్ని సీఎంగా చేయాలని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనం ఇది దీక్ష మారి తీసుకొని 2 ఇయర్స్ కష్టపడి ఇక్కడుండే లీడర్లు అందరూ పనులు అని ఉంటే కూడా ప్రతి మీటింగ్ ఖచ్చితంగా రావాలి. వచ్చి ఆయన ఆశయ సాధన కోసం అమరావతిని తిరిగి ఆయన తీసుకొచ్చి పునర్జన్మపోయాలి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా మనందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యము. అది ఆయన ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇక్కడ ఉండే లీడర్లు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడి సైనికుల్లో మనం పనిచేసి ఆయన తీసుకుని పోయి ఆ సింహాసనంలో కూర్చోబెట్టే బాధ్యత ప్రతి కార్యకర్తది ప్రతి నాయకుడిది. కాబట్టి అందరూ గట్టిగా పనిచేసి ఆయన సీఎంగా చూడాలని అందరూ కోరుకొని అవకాశం కల్పించారు. ధన్యవాదాలు.